నేను చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే నేనేం చేస్తానని చెప్పాను? చెప్పవు. నన్ను చంపి రెస్టారెంట్కి దిష్టిబొమ్మలా వేలాడిస్తానన్నారు. గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు. గుర్తుపెట్టుకొని కూడా టైంకి నాకు డబ్బులు ఇవ్వలేదంటే నేనంటే నీకు భయం లేదు. ఆడది అది నన్నే చేస్తుందిలే అనుకున్నావు. అలా ఏమనుకోలేదండి. మాట్లాడుకో, ఇక నీకు మాట్లాడే అవకాశం లేదు. ఎలాగైనా మీ డబ్బులు తిరిగిస్తాను. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు డబ్బులు ఇచ్చేయాల్సింది. ఇప్పుడు చూడు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నెల రోజుల్లో ఆస్తి మొత్తం కొట్టేయబోతున్నానని హ్యాపీగా ఉన్నాను, కానీ ఈరోజే నా ఆఖరి రోజవుతుందని అస్సలు ఊహించలేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా ఎలా? ఏంటి, చచ్చిపోతున్నావని తెలిసేసరికి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావు? లేదు, మీరు ఎంత పిచ్చి పని చేస్తున్నారో తలుచుకొని నవ్వుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నన్ను చంపి మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా? మా మామయ్య దృష్టిలో నేను చాలా గొప్పవాణ్ణి. నేను చనిపోతే ఆయన పోలీస్ ఎంక్వైరీ చేయిస్తారు. నన్ను చంపిన వాళ్ళని పట్టుకునే వరకు ఆయన వదిలిపెట్టరు. మీరు దొరికాక ఆయన మిమ్మల్ని చంపినా చంపేస్తారు. అలా కాకుండా నా మాట విని ఇప్పుడు నన్ను విడిచిపెడితే నెల రోజుల్లో ఇదివరకు మీరు కావాలనుకున్న బిజినెస్ డీల్, 50-50 ప్రాఫిట్ ఉంది కదా, అది నేను ఓకే చేస్తాను. ఆ ప్రాఫిట్ కూడా 70-30%లో చేస్తాను. 70% మీకు, 30% మాకు. ఏంటి హరికథలు చెప్తున్నావా? డీల్ క్యాన్సిల్ అయిపోయాక అలా ఎలా చేయగలవు? చెయ్యగలను, ఎందుకంటే నెల రోజుల్లో మా మామయ్య ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు కంపెనీ ఎండీ నేనే. నేను చెప్పినట్టే కంపెనీ నడుస్తుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి? అప్పుడు కూడా నన్ను నువ్వు మళ్ళీ మోసం చేస్తే? ఇప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేయండి. ఇప్పుడు నన్ను చంపితే మీకు ఏం లాభం లేదు, కానీ వదిలేస్తే మాత్రం మీరిచ్చిన 10 కోట్లకి 10 రెట్లు లాభం వస్తుంది. ఆలోచించుకోండి. రే, వదిలేయండిరా. థ్యాంక్ యూ నీలవేణి గారు. థ్యాంక్ యూ కాదు, చెప్పిన మాట నిలబెట్టుకో. తప్పకుండా నిలబెట్టుకుంటాను. రే, 4 రోజులు వాడి మీద కన్నేసి ఉంచండి. శ్రీవల్లి. ఏంటమ్మా? నీ ఫ్రెండ్ శృతి ఎలా ఉందమ్మా? తనకేటమ్మా, సూపర్గా ఉంది.
లవ్ మ్యారేజ్ చేసుకుని అబ్రాడ్ లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడు ఫోన్ చేసినా అది తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ అవునా, మంచి విషయం చెప్పావు. మరి శిరీష సంగతి ఏమిటి? తను కూడా బానే ఉందమ్మా. తనకి రీసెంట్ గా బాబు పుట్టాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడంటే మాటల్లోనే చెప్పలేవు. బాబు అచ్చం దాని పోలికే. అవునా, మరి స్వాతి సంగతి ఏమిటి? ఏంటమ్మా వరుస పెట్టి ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నావు? ఊరికే తెలుసుకుందామని. తను కూడా బానే ఉందమ్మా. అవును, స్వాతికి ఎంతమంది పిల్లలు? తనకి ఇద్దరు బాబులు, నీకు తెలుసు కదా. అవును కదా, మరి నీ సంగతి ఏమిటి? నా గురించి నీకంతా తెలుసు కదమ్మా, కొత్తగా ఇంకేం చెప్పను. నీకు పెళ్ళయింది, ఇంతవరకు ఎటువంటి విశేషం లేదు. ఇప్పుడు అర్థమైందమ్మా నాకు నా ఫ్రెండ్స్ గురించి ఎందుకు అడిగావు. నువ్వు ఊరికే ఏం అడగలేదు, వాళ్ల లైఫ్ని నాతో కంపేర్ చేసుకోమని అడిగావు. అయినా పెళ్ళైన వెంటనే విశేషం ఉండాలా? లేకపోతే వాళ్ళ జీవితాలు నడవ్వా, వాళ్ళు హ్యాపీగా ఉండరా? అలా అని నేను అనలేదే. మరి ఎలా అంటున్నావు? పెళ్ళైన నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అని కదా నువ్వు అడిగిన ప్రశ్నలకి అర్థం. కాదు, నా ప్రశ్న వేరే ఉంది. ఏంటది? నీకు అల్లుడు గారికి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరు ఎలా ఉంటున్నారో మేము గ్రహించలేదు అనుకుంటున్నారా? అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు, ఏం అర్థం కానట్టు మాట్లాడుకో. నా దగ్గర మీరు ఈ విషయాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నారు? ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతోంది? గుంపు తీసి అమ్మకి త్రిదేవ్ గురించి నిజం తెలిసిపోయిందా? మా మధ్య ఉన్న దూరం పసిగట్టేసిందా? ఏంటి, ఏం మాట్లాడవు, సమాధానం చెప్పు. అంటే అమ్మ, అది మేము నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. అబద్ధాలు ఆడకు శ్రీవల్లి, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నానమ్మా. శ్రీవల్లి, నేను నీ తల్లిని, పైగా నేనెంతో జీవితాన్ని చూసిన దాన్ని. నా కూతురు నిజం చెప్తోందో అబద్ధం చెప్తోందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఎలా ఉంటుందో, భర్తతో కలిసి ఎంత ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తుందో తెలియనంత అమాయకురాల్ని కాదు. త్రిదేవ్తో నీ పెళ్ళి అనుకోకుండా జరిగిన పరిస్థితులను అర్థం చేసుకుని, నీ మనసుకి నచ్చజెప్పుకుని, జరిగిన దానికి అనుకూలంగా నీ లైఫ్ని మార్చుకున్నావని మేమెంతో సంతోషపడ్డామమ్మా. కానీ నువ్వంత సంతోషంగా లేవని, నీ మనసులో ఏదో బాధ ఉందని మాత్రం నాకు అర్థమైంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు నా మనసులో ఎటువంటి బాధ లేదు. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. లేనిపోనివి ఊహించుకొని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టకు. అయినా నేను సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? త్రిదేవ్ చెప్పాడా, లేక ఆర్తివతిని చెప్పిందా? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం నాకేంటి? నీకు త్రిదేవ్కి మధ్య సఖ్యత లేదన్న విషయం నా కళ్ళతో నేనే చూశాను. ఏమంటున్నావమ్మా? అవును, మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవేంటి? ఎందుకు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి? ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు?